హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వసంత మా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం పావుబాజీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో పావ్ భాజీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఎర్రపప్పు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి ఉప్పు ఆయిల్ కరివేపాకు బటర్ కారం జీలకర్ర ఆవాలు పసుపు కొత్తిమీర బజ్జీ కోసం బన్ అలాగే ఒక చిన్న సైజ్ ఆలు తీసుకొని అది ముందుగా ఉడకపెట్టుకొని అలాగే దాంతోపాటు క్యారెట్ కూడా ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి టమాటోస్ తయారీ విధానం ముందుగా మనం స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుందాం అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వకముందే మనం అందులో బటర్ యాడ్ చేసుకోవాలి ఇది ఆప్షనల్ బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు టేస్ట్ యాడ్ అవుతుంది ఇప్పుడు ఆయిల్ ఇంకా బటర్ హీట్ అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇందులో వేసేసుకోవాలి తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని ఈ ఉల్లిపాయలన్నీ ఒకసారి బాగా కలుపుకొని ఇందులో మనం టమాటో ముక్కలు వేసుకోవాలి తర్వాత మనం ఇందులో నానబెట్టి పెట్టుకున్న ఎర్రపప్పుని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇది బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేయాలి అంతలోపు మనం ఉడకపెట్టి పెట్టుకున్న ఆలు ఇంకా క్యారెట్ని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలిపిన తర్వాత మనం ఇందులో కారం వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇది ఒకసారి బాగా కలుపుకొని ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ మనకి గ్రేవీకి ఎంత సరిపోతుందో అంత చూసుకొని వాటర్ వేసుకొని అలాగే ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకున్న తర్వాత బాగా కలిపి దీన్ని ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ వరకు అలా మరగనివ్వాలి అంతలోపు మనం పావుబాజీ కోసం బజ్జీ అంటే బన్నుని కొద్దిగా లైట్గా మనం కాల్చుకోవాలి ఇది మనకి బయట దొరుకుతుందండి పావుబాజీ బన్నని ఇలా ఆల్రెడీ కట్ చేసి పెట్టి ఉంటాయి దీన్ని మనం జస్ట్ ఇలా వీడియోలో చూయించిన విధంగా సపరేట్ చేసుకోవాలి సపరేట్ చేసుకున్న తర్వాత మనకి సి ఇండివిజువల్ వస్తాయి కదా అవి ఇలా వీడియోలో చూపించిన విధంగా ప్యాన్ మీద జస్ట్ కొంచెం వేడి చేయాలి ఇలా చేస్తే పావుబాజీకి కొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది ఇవి ఇలా రెండు సైడ్స్ కొద్ది కొద్దిగా లైట్గా కాల్చుకొని ఆ బన్ అనేది కొంచెం లైట్ బ్రౌన్ కలర్ అవ్వగానే మనం తీసేసుకోవచ్చు అంతలోపు మనకి కర్రీ కూడా రెడీ అయిపోతుంది ఇందులో కొద్దిగా బటర్ యాడ్ చేసుకొని పావుబాజీ తింటే చాలా చాలా బాగుంటుంది ఇందులో బటర్ ఎక్కువ ఉందని ఫీల్ అవ్వకండి అలా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలిపండి అలాగే ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలి అంటే కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి